మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల పరిధి చౌదరిగుడ గ్రామంలో ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా గోడను కట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బిల్లకంటి దావేది రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా తాత ముత్తాతల కాలంలో మా భూమిలో పీర్ల కొట్టం నిర్మించారని వారు తెలిపారు. మా ఇంటి పక్కన పీర్ల కొట్టం ఉండటం వల్ల మేము పీర్ల కొట్టం ముందు నుండి వెళ్తున్నామని తెలిపారు. గతంలో అందులో నుండి దారి ఉందని వారు అన్నారు. కానీ కొంతమంది డబ్బులకు ఆశపడి మమ్మల్ని లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని వారు అన్నారు. మేము డబ్బులు ఇవ్వకపోవడంతో మాపై పగపట్టి మమ్మలను బయటకు వెళ్లకుండా గోడను కట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పసులాది భిక్షపతి నరసింహరావు పై కఠిన చర్యలు తీసుకుని మాకు దారిని కేటాయించాలని వారు అన్నారు. ఎవరిని కట్టుకోమన్నారు? మా పెద్దడికి కాక కట్టుకోమన్నాడు. మా ఆత్మ, మా అత్తమ్మ, తమ్ముడు. ఎవరిని కట్టుకోమన్నాడు? మమ్మల్ని కట్టుకోమన్నాడు. దావిరుడిని మిమ్మల్ని కట్టుకోమన్నాడు. కట్టుకోమన్నాడు. ఓకే, సరే చెప్పి అట్లే ఊరుకున్నాము. కట్టలేక అప్పదానికి అట్లే ఇక ఇక చచ్చిపోయింది. మా అత్త సిండి చచ్చిపోయింది, మా కాక చచ్చిపోయాడు. ఇక సపోజా ఊపుకున్నాం. ఇక ఇప్పుడు కడదామని ఇక పైసలు ఉండి ఇప్పుడు కట్టుకున్నాం. కట్టుకున్నాక తొబ్బియమన్నాం. తొబ్బియమంటే 100,000 రూపాయలు అడిగాడు. 100,000 రూపాయలు ఇవ్వమంటే 100,000 రూపాయలు బుచ్చపతి ఇవ్వండి. మేము ఇవ్వ 100,000 రూపాయలు ఇవ్వలేను. కాకపోతే 25,000 సత్యత్వం అయితే నాకు వద్దని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మాకు పోతే పోతే మంది సప్లై ఊపిరి ఊపిని ఇటు మెట్లు కట్టాం. మెట్లు కట్టాక ఏం చేసిండు? నా కొడుకు లేడు. 100,000 రూపాయలు ఇప్పుడు పిల్ల కొట్ట మొత్తం వదిలిపెట్టే అడిగిండా జాగే వదిలిపెట్టడు జాగ గురించి అయితే మేము ఇవ్వాలని చెప్పాలని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక వెళ్ళిపోతుంది అవునా చెప్పి మా వాడు ఏం చేసింది మెట్లు కట్టింది. మెట్లు కట్టే మెట్లు కట్టని చెప్పి వచ్చినాడు. కట్టకూడదు అయ్యో మెట్లు కొడుకుని కట్టకూడదు, నీ తాత జాగిర అయ్యాడు. సరే నా తాత జాగిర ఇవ్వద్దు, నీ జాగ్రత్త, ఈ తాత జాగిర కావచ్చు మాది కాదు, మాకు కావాలి జాగ్రత్త అని అన్న. అంటే అట్టే కడతారు. అట్టే కట్టి మా చిన్న కొడుకు వచ్చిండు. ఇక ఆయన బేదిగా పైన బేదిస్తే వెళ్ళిపోయారు. ఇక అది అత్త నడిచింది. అంటే మీకు ఎందుకు దారి కావాలి? మాకు దారి కావాలి. మాకు ఏ పరిస్థితి అయితే దారి కావాలి. నా పిల్లలకు ఆధారం కావాలి. నాకు భూమి జాగ్రత్త లేదు. మాకు ఎక్కడ ఏం లేదు ఆధారం. మా అత్త పెట్టింది, మస్తు పెట్టిన తమ్మికి విన్నావా? అప్పుడు లేకుంటే తమ్మికి బంగారం పెట్టారు మా అత్త. మా అత్త నాకు చెప్పింది. అంటే మీకు ప్రధాన డిమాండ్ దారి కావాలి కదా? దారి కావాలి మాకు. అంటే పోకుండా గోడడం పెడుతున్నారా? సరే. చౌదరిగుడ గ్రామ పంచాయతీ, మాది చౌదరిగుడ విలేజ్. నా పేరు దావేది రెడ్డి. ఈ ఇల్లు మా అమ్మగారి పేరు ఉంటుంది. గతంలో ఇక్కడ పీర్ల కుట్టము మా తాతగారు ఇచ్చారు, చిన్న పీర్ల కుట్టం అక్కడ నాకు. అయితే అటు ఇటు జరిగి మొత్తం ఇక్కడ కూడా కట్టుకున్నారు. మాకు మెట్లకు దారి లేకుండా కట్టుకు మా మెట్టు ఊళ్ళో కొట్టేశారు. బుక్షపతి, మన నరసింహరావు, కిష్టయ్య, కొంత వ్యక్తులు కలిసి నైట్ ఇన్న వండుకోరు పీర్ల పండకుండి ఊళ్ళో కొట్టేశారు. గతంలో పేసేవాళ్ళు కాంప్లీట్ చేయడం జరిగింది. కాంప్లీట్ ఇస్తే కూడా సీఆర్ వచ్చి వద్దండి, కాంప్లీట్ చేయడం ఎందుకంటే కొనకు మీరు మెట్లు కట్టుకొని నడమవుతుందని చెప్పారు. మాకు రాతపూతంగా ముస్లిం వాళ్ళు కూడా రాసిచ్చారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మాకు మొత్తంలో మెట్లకు పోకుండా మొత్తం గోడ నాటం కడుతుండ్రు. పిఎస్ పోయినా మాకు పట్టించుకుంటలేరు. మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం. కంప్లీట్ ఇచ్చినట్టు నా మీద కంప్లీట్ ఇచ్చారు. నా మీద కంప్లీట్ ఇచ్చారు. నేను ఇవన్నీ చూపించినా కానీ నా మీదనే పిట్ కేసు చేశారు. మళ్ళీ కూడా వదిలిస్తున్నారు, మనం ఇబ్బంది పెడుతారు. అంటే ఇప్పుడు మీకు పోనీకి దారి లేకుండా ఉంది? మాకు పోనీకి దారి లేదు. ఇక్కడ గుడి ఉంది, అక్కడ చుట్టుముట్టు ఇల్లే ఉన్నాయి. ఇట్లా విత్తనం ఇంట్లోనే ఉండాలి. ఇక అంటే మీ ప్రధాన డిమాండ్ ఏంది? ఏం లేదు. మొదటి నరసింహరావు ఏం చేస్తున్నాడో, ఇక్కడ టీఆర్ఎస్ లీడరు, గ్రామశాఖ యూత్ ప్రెసిడెంట్. అతను ఏంటంటే మల్లారెడ్డి ఇదొకటి ఫోన్ కొట్టించుకొని మాకు నానా ఇబ్బందులు పెడుతుండు. మాకు న్యాయం చేయాలని లేఖ కోరుతున్నాం. మాది కొత్తవద్దాం, అప్పటి నుంచి మాదే ఉంది. పీలకొట్టం అది ఇచ్చి కూడా మాకు 20 సంవత్సరాల కింద ఇచ్చారు. ఇదో గతంలో కూడా ఇక్కడ మా నడువులో ఉండే పీలకొట్టం. అంటే ఇప్పుడు మీ జాగాలో కట్టలేదు? మా జాగాలో కట్టలేదు. పీలకొట్టం కూడా మీదేనా జాగా? మాదే పీలకొట్టం కూడా మాదే. మా దగ్గర పేపర్ కూడా ఉన్నాయి. 2013లో తీసుకున్న పర్మిషన్ ప్లాన్ గేట్ అని ఉంటుంది. గేట్ అని కూడా 2000 పర్మిషన్ అనేది ట్యాక్స్ ఇంటి ట్యాక్స్ ఇవన్నీ ఇవన్నీ పర్మిషన్ తీసుకున్నాము. ఇగో మెట్లు ఉంటే మెట్లు కూడా పెట్టారు. మెట్లు ఇట్లా మెట్లు ఉండే. అంటే మీకు ప్రధాన కట్టేశారు దారికి ఇవ్వకుండా. అంటే మీకు ప్రధాన డిమాండ్ దారి లేకుండా? మెట్లు ఇలా మెట్లు ఉండే. ఓకే, ఇగో ఇంటి ట్యాక్స్ కూడా కట్టింది 1-117-2T. దారి కూడా ఇదే ఉందా? ఇదే కరెంట్ బిల్లు కట్టి అన్నీ ఉన్నాయి సార్. మీరు పర్మిషన్ తీసుకుని దాంట్లో ఎట్లా చూపిస్తారు? ప్లాన్ షో చేయండి. ప్లాన్ ఓకే.
ఇక్కడ గేట్ అని చూడు ఇక్కడ